ఒకటి నాలుగు రెండు. ఎంచెయ్య తామరై కణ్ పెరు మానార్కింతూతాయ్ எஞ்செய்யுமுறைத்து காலினக்குயில் காள் நீடலரே முன் செய்ய தமிழு வினையாள் திருவடைக்கீழ் குத்தேவல் முன் செய்ய முயல்லாத்தேன கல்வதுவோ ఏమో పాపము చేతని స్వామికి దూరము గన్నేను శిథిలమైతే కమ్మని కోయిలలారా ఎరుపు కనుల వెలిగేసరికి ఈ మగునిక ఎరుపు కనుల వెలిగేసరికి ఆళ్ళు బాగా కలత చెంది ఉన్నారు. భగవంతుని ఎడబాసినందువలన ఈ కలత ఒక నియతి లేకుండా మాట్లాడుతున్నారు. సారస పక్షులకు చెప్పవలసిన దైత్యపు దౌత్యపు మాటలను కోయిలలకు చెప్తున్నారు. దగ్గరైనను దూరమైనను నీవాడనే సుమ, దగ్గరైనను దూరమైనను నీవాడనే సుమ అనిన స్వామి మాటలు ఇప్పటికీ తలుచుకుంటూ పలవరిస్తూ ఉన్నది ఈ అమాయకురాలు ఆళ్వారు. స్వామి కన్నులు ఎర్రగా ఉండటానికి కారణాలు: ఒకటి, స్వామిత్వము వలన; రెండు, తనవారు తనకు దూరమగుచున్నారు అనుబాధతో; మూడు, నాయికా సంశ్లేష పద మధుపాన మత్తుడై; నాలుగు, నాయికా విశ్లేష వ్యసనమును భరింపలేక. ఆళ్వారు ఈ అన్నీ అనుభవించిన వారే. వేద పండితునకు పిచ్చెక్కినను వేదమే చదివినట్లు ప్రియురాలి వలె కౌగిలిని కోరుకునే బదులు ఆళ్వారు శ్రీపాద సన్నిధినే కోరుకొనుచున్నారు.